అన్ని గ్రామీణ ప్రాంతాల లోపల ఈస్ట్ గోదావరి జిల్లాలో కొమ్మంగి, కొమ్మంగి అంటే ఈ విశాఖపట్నం నుంచి వాతంగాని రాజమ్మంగి దగ్గర ఒక ఊరు ఉంటుంది అన్నట్టు. నేను బయటికి రావడానికి ఒక ప్రధాన కారణాలు చెప్తాను, నేను మీరు అడగకుండా కానీ వాతంగి లోపల ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమ్మంగి మండలం వాతంగి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం లోపల మనకు మంచి ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు. ఊరు లోపల ఒక 100 ఇండ్లు ఉంటే 100 మంది లోపల మనల్ని వ్యతిరేకించే వాళ్ళే ఉండరు అన్నట్టు. మనం పోయినామంటే ఒక మేకను కొత్తారు ఆ ఊళ్ళే. అగో ఆ ఊరికి ఒక రోజు పోయినాం. పోయిన తర్వాత ఒక వస్త్ర వ్యాపారి వచ్చాడు పిఠాపురం నుంచి. వస్త్ర వ్యాపారం అంటే బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండు అన్నట్టు, అన్నలను కలవాలని చెప్పేసి వచ్చిండు అన్నట్టు. ఆయన అయితే 2 రోజులు ఉంది అక్కడనే ఉన్నాడు అన్నట్టు. మనం ఈ ఆర్గనైజేషన్ ప్రాంతంలో ఇక్కడికి బాగా వస్తారని చెప్పేసి అనుకుని తెలుసుకొని వచ్చిండు అన్నట్టు ఆ వ్యాపారి. ఊర్లో మనం రావడంతో అన్న మరి ఇట్లా ఎవరో బట్టలు అమ్ముకోవడానికి వచ్చిండ్రు, సైకిల్ వేసుకొని వచ్చిండు ఆయన. మిమ్మల్ని కలవాట కలవాలన్నట ఇది అని చెప్పేసి మనకు సమాచారం ఇచ్చాను. సరే మరి తీసుకురాపోనా అని చెప్పేసి అని తీసుకొచ్చాను. అంటే ఆ ఊరికి మీరున్న ప్రాంతం ఎంత దూరం ఉంటుంది? సాధారణంగా ఒక గ్రామంలో మీరు బస్ చేస్తే గ్రామంలో చేరు కదా. గ్రామంలో మనకు మంచి పట్టున్న గ్రామం అడవి ప్రాంతంగా మనం తప్పుకునే విధంగా ఆ గ్రామం మంచిగుంటే గ్రామాల్లో ఒకటి ఉంటాం. ఎక్కువ 90% గ్రామంలో ఉండం, బయట ఉంటాం. ఒక గ్రామానికి 1/2 కిలోమీటర్ లేకపోతే దగ్గర దగ్గర ఉంటాం అన్నట్టు అక్కడ పరిస్థితులను బట్టి. అయితే ఆ ఊళ్ళో ఒకటి ఏంటంటే కొంచెం మంచిగా కొండ మంచి కొండ ఈ గ్రామ కొండ కిందనే గ్రామం ఉంటుంది. ఇది గ్రామం ఇది కొండ, ఈ కొండ పైనే ఉన్నాం అన్నట్టు. అయితే ఇట్లా చూస్తే కనబడలాగా ఒక పాక ఉంటుంది, సేన్ పాక. ఆ పాకలో మకాన్ వేసినాం. అప్పుడు నాకు విపరీతమైన జ్వరం అన్న, నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి. అప్పుడు నాకు సెలైన్స్ ఎక్కుతున్నాయి, నేను పాడుకుని చెట్టుకి ఇట్లా కట్టి సెలైన్స్ ఎక్కుతున్నాయి నాకు. అయితే ఆ వస్త్ర వ్యాపారి వచ్చిన రమ్మనాన్న వల్ల తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అడిగినారు అన్నట్టు. అడిగితే ఏ ఊరు ఎక్కడెక్కడ ఇది అని చెప్పేసి అంటే వాడు ఎందుకు వచ్చిండంటే పాపం అతను వాళ్ళ కొడుకు ఇంట్లో ఏదో గొడవ అయ్యి నేను అన్నల దాంట్లోకి పోతానని చెప్పేసి వచ్చేసిండట. 1 నెల 2 నెలలు అవుతుంది అట ఇంటికి రాలేదు. ఈ అన్నల దాంట్లోకి ఇట్లా కలిసిండా అని చెప్పేసి కనుక్కోవడానికి ఆయనే తిరుగుతుండట మొత్తం ఏరియాలో. తిరుగుతున్నప్పుడు వచ్చిండు, అడిగిండు అన్నట్టు మమ్మల్ని. మా కొడుకు పోయిండు అన్నాక ఇట్లా అన్నలలో కలుతానా ఇదని చెప్పేసి పోయిండు. మరి మీ దగ్గరికి ఇట్లా వచ్చిండా అని చెప్పేసి నేను తిరుగుతున్నా అయిదని చెప్పేసి అన్నాడు అన్నట్టు. మరి మా దగ్గర రాలే. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల దాకా మేము ఉంటాం కానీ మా దగ్గరికి అయితే రాలేదని చెప్పేసి అన్నాం మేము. అన్నప్పుడు మరి వీడు నిజంగా చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది మనం ఎంక్వైరీ చేయొచ్చు కదా. కేవలం ఒక్కరోజు 2 గంటలు ఒక పూట అక్కడ ఉండి ఈ పలాని వస్త్ర వ్యాపారి పలాని ఊరు అతను బైక్ మీద ఇస్తే 2 గంటలలో పోయి మరి నిజంగా నీళ్ళ కొడుకు వేయిండా ఏంటిదని మనం నిర్ణయం చేసుకుని రావచ్చు అని ఆ టైం ఇవ్వలేదు. పార్టీ లోపల ఒక సెల్ ఉంటుంది, ఏదన్నా ఒక పని చేయాలని అంటే ఆ సెల్లు కూర్చొని మాట్లాడుకోవాలి. మేము 5 గురం అప్పుడు, 5 గురుకు లోపల ఒక 3 గురేమో వాళ్ళని చంపేయాలని చెప్పేసి నిర్ణయం అన్నట్టు. అయ్యో నేను ఇంకో అతనేమో చంపొద్దు. ఆ 3 గురు ఎవరు? ఆ 3 గురు అందులో విజయ్ కుమార్ అనే ఒక అతను ఉన్నాడు, ఇంకో అతను పుణ్యం అనే ఒక అతను. వాళ్ళిద్దరు చనిపోయాను, గోపాలని చనిపోయాను, వాళ్ళు 3 గురు చనిపోయాను. కానీ క్రాంతి లేదు. క్రాంతి ఆయనే హై డీసీ కదా, డివిజనల్ కమిటీ మెంబర్ కదా, మేమేమో దళం. ఆ 3 గురు చనిపోయిన వాళ్ళేమో చంపేయాలని. తర్వాత నేను ఇంకో అతను ఆయన పేరేం పేరు ఉండే చంపొద్దా అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేద్దాం, ఎందుకు అనవసరంగా చంపడం అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దాం అంటే లేదు. పార్టీ లోపల మెజారిటీకి మైనార్టీ కట్టుబడి ఉండాలి, అదొక సిద్ధాంతం. సరే అని చెప్పేసి చంపేశారు. ఎలాగా చంపేశారు? తుపాకీతోనా? కొట్టి చంపేశారు అంతే. కొట్టి చంపేసిన తర్వాత నాకు బాగా కలత చెందిన దాంతో. ఆయన చెప్పలేదు నిజం చెప్పినా సార్? నమ్మలేదా? నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అనేది ఆడు చెప్పింది మనం పరిగణలోపు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంక్వైరీ చేయచ్చు,
ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఏ ఊరు ఏంటిది అనేది ఒక వారం రోజుల వల్ల నీ చిట్టా తీరాదా? తీయచ్చు, అవకాశం ఉన్నది. ఆ టైంని మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అని చంపేసా. అంటే గ్రామస్తులు చూస్తుంటే కానీ లోపల వేరే దగ్గర తీసుకుపోయి చంపేసి పూర్తి చేసాను. అన్యాయం కదా, అందుకే కదా నేను కొడుకు కోసం వస్తే నాకు దాంతో బాగా కలుపుదండి. వచ్చిన తర్వాత ఇంకా ప్రజల గురించి మనం పనిచేసేటప్పుడు ప్రజల మౌలిక సదుపాయాలను నెరవేర్చే విధంగా మనకు ఉండాలి. కానీ వాళ్ళ మౌలిక సదుపాయాలకు ఆటంకం కల్పించే విధంగా మన కర్తవ్యాలు ఉండొద్దు. కరెక్ట్. ఒక గ్రామం లోపలికి రోడ్డు సదుపాయం ఉండదు, ఉండకపోతే గవర్నమెంట్ వచ్చి రోడ్లు వేస్తానంటది. రోడ్లు వేస్తానంటే మనం అడ్డుపడవద్దు. ఎందుకు అనంటే ఆ రోడ్లు వేస్తే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి. ఏమైనా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదన్నా గర్భిణీ స్త్రీ ఉన్న కానీ పోవచ్చు. ఒక్క రోజులు పోయేటటువంటి ప్రయాణాన్ని ఒక అరగంట లోపల వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్లు వేయద్దని అంటారు. అక్కడ కూడా విభేదం. రోడ్లు వేయద్దు అని ఎందుకు వేయద్దని అంటే పోలీసు వాళ్ళు వస్తారు, వ్యాన్ల జీబులలో వస్తారు, కార్ల మీద వస్తారు, మన ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది? ప్రజల లోపల మనం పాతకపోయినాక ఎందుకు దెబ్బతింటుంది? కరెక్ట్. అది ప్రజలు మనల్ని సహకారం ఉన్నప్పుడు మనం ఎందుకు దెబ్బతింటాం? వాళ్ళే కాపాడతారు. కొన్ని కొన్ని సందర్భాల లోపల మనం ఊర్లోపట ఉండి ఊర్లోపట ఉన్నప్పుడు ఇండ్ల పైన మేము ఇండ్ల కింద పోలీసు వాళ్ళు ఉన్న సందర్భాలు కోకోలున్నాయి. అట్నే ఉంచుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందంటే మనం సమర్థించాలి, ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తలేదంటే వ్యతిరేకించాలి. అంటే అక్కడ అదొక విషయంలో విభేదం వచ్చింది. అది ఒక్క విషయం కాదు, ఊర్లోపటికి ఏదన్నా ఆఫీసర్లు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు సార్, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటే ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసి అని అంటే చేయని. మీరు చేస్తుంది, వాళ్ళు చేస్తుంది, ప్రజల గురించే కదా. ఈ ప్రజల గురించి మంచి చేసినప్పుడు ఎవరినైనా కానీ మీరు స్వాగతించాల్సిందే. ఒక నక్సలైట్లే మంచి చేస్తారా? ప్రజలు, ప్రభుత్వం కూడా ఉంది కదా, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉంటారు, అందరు మంచి చేస్తే ప్రజలు బాగుపడాలి. ప్రజలకు నష్టం కలిగించే పనులు మనం చేయొద్దు. ఇగో ఇది నా అభిమతం. దానికి వ్యతిరేకం వాళ్ళు. దానికి వ్యతిరేకం. నేనేం చేస్తాను? సరే నేను వెళ్ళిపోతానని చెప్పేసి పార్టీకి చెప్పారా? పార్టీకి చెప్పిన. ఏమంత పార్టీ? వెళ్ళొద్దాను అన్నది. వెళ్ళొద్దాను అని అంటే అప్పుడు వడకప్పూర్ చంద్రమౌళి ఉండే, ఆయనకే ఫస్ట్ చెప్పింది. నేను ఆయన మా నాయకుడు గారు అప్పుడు, ఈస్టర్న్ డివిజనల్ కమిటీ సెక్రటరీ అప్పుడు నాయకుడు కాబట్టి, నాయకుడు ప్లస్ మా ప్రాంతపోడు, మా ఊరు దగ్గరోడు, ఆయన ఆర్గనైజేషన్ ద్వారానే నేను బయటకు పార్టీలోకి వచ్చిన కాబట్టి ఆయనకు చెప్పింది అన్నట్టు. ఎవరు తెలియదు ఆయన మా ప్రాంతపోడు అని. ఇక చెప్పిన తర్వాత ఒక నెల రెండు నెలలు వాదించింది. నేను ఎట్టి పరిస్థితి, నాకు ఇష్టం లేనటువంటి ఉండలేను. నేను బయటికి వెళ్ళి చచ్చిపోయినా మంచిదే, నేను ఏ రకంగా ఉన్నా మంచిదే, పోలీసులు నన్ను పట్టుకున్నా మంచిదే, అసలు నేను సరెండర్ కాను, కాకపోతే ఏదో రకంగా బతుకుతా ఇదని చెప్పేసి బయటకు వచ్చేసింది అన్నట్టు. అవు అటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. కానీ అవి చెప్పుకుంటే ఇంకా బాగా ప్రోలాంగ్ అవుతుంది. ఇక ఈ మెయిన్ ఇవి, ఆ వస్త్ర వ్యాపారిని చంపడం ఒకటి, ఈ రోడ్లు వేయాలో వేయ స్కూళ్ళు పెడదామని అంటే మనం వెళ్ళి దళాల లోపల చదువు రానటువంటి నిరక్షరాస్యులు కూడా రిక్రూట్ అవుతున్నారు. ఆ రిక్రూట్ అయితే వాళ్ళను మనం వాళ్ళని చదువు చెప్పుకుంటున్నాము, చదువు చెప్పుకొని వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. అదే ప్రజలు వచ్చి ప్రజలకు చదువుకోవడానికి టీచర్ వచ్చి లేకపోతే స్కూళ్ళు పెడితే మనం వ్యతిరేకించవద్దు. ఈ స్కూల్ పెట్టడానికి, మాస్టర్లు రావడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి రోడ్లు ఎత్తానని అంటే మనం వ్యతిరేకించవద్దు. కరెంట్ వస్తుందా అని అంటే మనం వ్యతిరేకించవద్దు. అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు. ఇక వీటిని విభేదించి మాత్రమే నేను వచ్చేసాను.